శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి చూసుకుంటే ఇక్కడ పంచములో ఉన్న గురువు కుజుడు ఈ రెండింటి ప్రభావం సంపూర్ణంగా కనిపిస్తాయి. గురుమంగళ యోగం ఉంది కాబట్టి పిల్లలకు మంచి భవిష్యత్తు, పిల్లలకు మంచి యోగాలు, పిల్లలకు కావాల్సిన పనులన్నీ జరగడము, వివాహ వైవాహిక జీవితాన్ని చేసే ప్రక్రియలో సక్సెస్ఫుల్ అవ్వడము, ఇవన్నీ కూడా మనకు సింహరాశి వారికి చాలా అద్భుతంగా బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతాం. ఆరేంట్లో శని కూడా యోగిస్తున్నాడు. తర్వాత అష్టంలో ఉన్న శుక్రుడు, అష్టంలో ఉన్న శుక్రుడు ఎవరో కాదు రాజ్యాధిపతి అయిన వాడు అష్టమ స్థానం పొందాడు కాబట్టి రాజ్యం బలహీనపడుతుందని చెప్తాము. కొంతవరకు ఏంటంటే చేసే ఉద్యోగం, ప్రొఫెషన్, వ్యాపారంలో ఏదైతే అంటే ఒక్కసారిగా డౌన్ఫాల్ అయినట్టుగా జరుగుతుంది. కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం పడుతుంది. కాబట్టి సింహరాశి వారికి అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే తన కోపం మీద తన శత్రువు అన్నట్టుగా ఈ ఒక్క 15 రోజులు నడుస్తుంది కాబట్టి వేషము, కోపము, ధారణి ఇదంతా కొంచెం తగ్గించుకుని కొంచెం నిదానమే ప్రధానం అన్నట్టుగా ముందుకెళ్ళడం కానీ ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. శుభకార్యాలు చేయాలనుకున్నప్పుడు కొంతవరకు నడుము ఉంచాలి అని మనవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కొంచెం బండి కొంచెం అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నం కానీ చేయగలిగితే సక్సెస్ఫుల్ అనేది బాగా ఎక్కువ పెరిగే అవకాశం కనబడుతుంది. 15 రోజుల్లో కూడా ఒక శుభవార్త వినే అవకాశం కనబడుతుంది. శుభకార్యం కూడా జరిగే అవకాశం బాగా అద్భుతంగా కనిపిస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ సింహరాశి వారికి చూసుకున్నట్టంటే రవి ఆధిపత్యం ఉన్న రాశి కాబట్టి రవి ఇక్కడ చూస్తే 7 ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ స్త్రీ 7 ఇళ్ళు అన్నది భార్య అనుకోండి, భర్త అనుకోండి, ఏదైనప్పటికీ వాడి యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువ కనబడే అవకాశం కనబడుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ 15-20 రోజులు ఏదైతే ఉందో 20 రోజులు కూడా కొంచెం వీలైనది వైవాహిక జీవితానికి సంబంధించిన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మాత్రం గొడవలు వస్తుందా దాన్ని కారణం నేనే అని అనుకుంటూ అది కొంతవరకు నలిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం వైవాహిక జీవితం చాలా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సూర్య సంబంధించిన మంత్ర సాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.